గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికల్లో భాగంగా ప్రముఖ దినపత్రిక ఈనాడు మొదటగా చూసుకుందాం. ఇక 2 శతకాలు ఓ హ్యాట్రిక్, 2వ వన్డేలో వెస్టిండీస్పై ఘన విజయం, కుల్దీప్ జోష్ కోహ్లీ కుష్ పేరిట 2వ వన్డేలో భారత్ విజయానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఈనాడు ఇక మరొక వార్తా విషయానికి వస్తే ధరాఘాతం పేరిట నిత్యావసర ధరలు పెరిగిన దానికి సూచికగా ఈనాడు ప్రధాన హెడ్లైన్గా పెట్టింది. సామాన్యులు ఉక్కిరిబిక్కిరి ఆకాశం నంటుతున్న ధరలు, ఇక కుటుంబంపై 20 నుంచి 30% పెరిగిన భారం, ఎగబాకుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కొండకి కూర్చున్న కూరగాయలు, రాష్ట్రంలో నవంబర్ ద్రవ్యోల్బణం రేటు 5.94% అని ధరాఘాతం అని టైటిల్తో నిత్యావసర ధరలు పెరిగిన దానికి సూచికగా ప్రధాన శీర్షికగా ఈనాడు ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్, వైమానిక రక్షణ రంగాల ప్రధాన కేంద్రం, అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు, త్వరలో ప్రపంచస్థాయి వైమానిక విశ్వవిద్యాలయం. భారత్ అమెరికా రక్షణ ఒప్పందాల సదస్సులో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక వాళ్ళ ఒప్పందానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక రాష్ట్రాలను పరిపుష్టం చేయాలి, రాష్ట్ర అలా ఆర్థిక మంత్రుల సదస్సులో తెలంగాణ మంత్రి హరీష్ రావు డిమాండ్. కాళేశ్వరం, మిషన్ కాకతీయ భగీరథలకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టుగా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే ఉరి తప్పు కాదు, అమలు ఇప్పుడే కాదు, డెత్ వారెంట్ జారీ పిటిషన్పై విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసిన ఢిల్లీ కోర్ట్. ఇక నిర్భయ దోషి అక్షయ్ అభ్యర్థులను కొట్టివేసిన సుప్రీంకోర్టు అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక బండి నారాయణ స్వామికి కేంద్ర సాహితీ పురస్కారం, శబ్దభూమి నవలకు గుర్తింపు, శశి థరూర్ ఆంగ్ల రచనకు పురస్కారం అనే వార్త కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక అవినీతి శాఖ వలలో సిద్దిపేట అదనపు డీసీపీ, పలుచోట నరసింహారెడ్డి బినామీల పేరిట ఆస్తుల గుర్తింపుకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే గుండెల్లో పెట్టుకుంటామని గుణపాలు దించుతారా, రోడ్డెక్కిన ఏపీ రాజధాని గ్రామాల రైతులు, తుళ్ళూరు మందడంలో ఉద్రిక్తత పేరిట కూడా వార్తను చూసుకోవచ్చు మనం ప్రధానంగా. ఇక మరొక వార్త విషయానికి వస్తే ఇక అసైన్డ్కు రెక్కలు, చేతులు మారిన ప్రభుత్వ భూములు, రాష్ట్రంలో 2.40 లక్షల ఎకరాల కబ్జా, జమాబందీ నిలిచిపోవడంతో దందాకు ఊతం పేరిట ఇక్కడ ప్రధానంగా మనం ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే ప్లాస్టికేయుడి పని పడదాం, ములుగులో ప్లాస్టిక్తో కాలకేయుడి భార్య విగ్రహం ఆవిష్కరణ. ఇక ములుగు సమీపంలో గుట్టమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కాలకేయుడి విగ్రహం, ఇక్కడ ప్లాస్టిక్ చెత్తను అంతటితో కలిసి ఒక కాలకేయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ములుగులో. ఇక మరొక వార్తా విషయానికి వస్తే 2430 జీవోను ఉపసంహరించుకోండి, ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన ప్రెస్ కౌన్సిల్ సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రధాన దినపత్రికలో చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే వి లవ్ హైదరాబాద్ పేరిట పెద్ద హెడ్లైన్తో ఒక వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. దేశం నలుమూల నుంచి భాగ్యనగర్కి భారీ వలసలు, మినీ భారతంగా మన రాజధాని పేరిట ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక ఉత్తరాది దక్షిణాది సంస్కృతుల మధ్య వారధి, మెట్రో నగరాలతో పోలిస్తే భాష సమస్య చాలా తక్కువ, 7 ఏళ్లలో ఎక్కువ కాలం వాతావరణం అనుకూలానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. వలసదారుల తనిఖీ ఏది, నేరగాళ్లపై కొరబడుతున్న నిఘా పేరిట కూడా మనం ఒక వార్తను చూసుకోవచ్చు ఇక్కడ. ఇక పరుగుల సునామీ, రోహిత్ రాహుల్ శతకాల మూత, కుల్దీప్ యాదవ్ రికార్డు హైట్రిక్, వెస్టిండీస్పై భారత్ ఘన విజయం పేరిట భారత్ విజయానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక భూముల విలువలు పెంపు, మార్కెట్ ధరలు 60% ఉండాలని సూచన, 2000 కోట్ల అదనపు రాబడి అంచనా, ప్రతిపాదనలు సిద్ధం చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ, లెక్కలు తెలిసేందుకు స్థానిక రివిజన్ కమిటీలు అని ఇక్కడ మనం ఇక ప్రధానంగా వార్తను చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే బ్రహ్మోత్సవాలు బాలాలయంలోనే, ఫిబ్రవరిలో సుదర్శన మహాయాగం లేనట్టే, యాదాద్రి ప్రధాన ఆలయ ఉద్ఘాటన ఆలస్యం, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో సంకేతాలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే 2 తెలుగు దిగ్గజాలు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు, బండి నారాయణ స్వామి పెన్ను మధుసూదన్కు గౌరవం, థరూర్ వ్యాసాలకు అవార్డు, ఫిబ్రవరి 25న ఢిల్లీలో ప్రధాన పేరిట సాహిత్య అకాడమీ అవార్డులకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఏసీబీ వలలో సిద్దిపేట అదనపు డీసీపీ, 4 జిల్లాల్లో సోదాలు, భారీగా స్థిరాస్తుల గుర్తింపు, సిబ్బంది పైన విచారణ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక హైదరాబాద్లో ఏరోస్పేస్ వర్సిటీ, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో త్వరలో ఏర్పాటు, అంతర్జాతీయ కంపెనీలు
కేంద్రంగా తెలంగాణ అమెరికా భారత్ రక్షణ దశదశలో కేటీఆర్ రక్షణ ఒప్పందంలో ఆర్థిక అభివృద్ధి అమెరికా వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా, ప్రాజెక్టు తగినన్ని నిధులు కేటాయించండి, మిషన్ భగీరథ కాకతీయకు సహకరించండి. ఢిల్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో మంత్రి హరీష్ రావుకు సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. జీఎస్టీ పరిహారాన్ని త్వరగా విడుదల చేయండి, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం, ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి. ప్రీ బడ్జెట్ జీఎస్టీ మండలి సమావేశాల్లో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల్ని ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక జీఎస్టీ నిధులను పరిహార సుంకాన్ని సంచిత నిధిలో జమ చేసిన కేంద్రం వాడుకుంటోంది. 2017-18 కాక్ నివేదిక ప్రకారం 2015-16 రాష్ట్రాల రెవెన్యూలో 35,000 కోట్లను 2017 జనవరిలో రాష్ట్రాలకు పంచగా 1,76,688 కోట్లు మిగిలాయి. తర్వాత ఆర్థిక సంఘం సిఫార్సులను పక్కన పెట్టి 67,999 కోట్లను పంచడంతో కొన్ని రాష్ట్రాలకు తక్కువ నిధులు వచ్చాయని మంత్రి హరీష్ రావు లెక్కలతో సహా పేర్కొన్నట్టు మనం ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే కాబోయే సిఎస్ నేనే, బీఆర్కే భవన్కు 10వ అంతస్తులోనే ఛాంబర్, హుస్సేన్ సాగర్ వ్యూతో ఇంటర్నేషనల్ లుక్, కొత్త నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి, జిహెచ్ఎంసీపై ఓ సీనియర్ ఐఏఎస్ ఒత్తిడి, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వ్యవహారం అనే వార్తను కూడా మనం చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే ఉరిశిక్ష ఖరారు అమలు ఆలస్యం, నిర్భయ దోషుల ఉరిపై విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా, క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటారేమో, కనుక్కొని చెప్పాలన్న పటియాలా కోర్టు, న్యాయం ఇంకెప్పుడు, నిర్భయ తల్లి రోదన, సుప్రీంలో అక్షయ రివ్యూ పిటిషన్ కొట్టివేత అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక పంట రుణం ఏది, పంపిణీలో బ్యాంకర్ల సాచివేత, రబీలో వచ్చింది 38.25% 7.45 లక్షల మంది రైతులకే పంపిణీ, 48 లక్షల మంది ఎదురుచూపులు, రుణమాఫీతో లింకు లేకున్న ఆలస్యం, గ్రామాల్లో మొరాయిస్తున్న ధరణి వెబ్సైట్కి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇది ఇక పౌరసత్వ చట్టం అమలుపై స్టే ఇవ్వం, దాన్ని రాజ్యాంగ బద్దతను పరిశీలిస్తాం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ అనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలివి. ఇక మరో ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే నిర్భయ దోషికి మరణ శిక్షే, నిర్భయ అత్యాచారం హత్య కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్కు తాను విధించిన మరణశిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది అనే వార్తను కూడా మనం కొట్టేసిన వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇక అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను బుధవారం జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించినట్టుగా ఇక్కడ మనం వార్తను చూసుకోవచ్చు. ఇక భూముల రిజిస్ట్రేషన్ విలువలు సవరణ, రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ విలువలు సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బీరా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఆదాయ పెంపుపై జరిగిన చర్చలో భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరణ అంశాన్ని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఇక్కడ మన ప్రధాన వార్తను చూసుకోవచ్చు. ఇక పల్లె నాడి పట్టని డాక్టర్ పేరిట మరొక ప్రముఖంగా ఒక వార్తను ఇక్కడ సాక్షి ప్రచురించింది. జిల్లా కేంద్రాలు రాజధాని చుట్టుపక్కల ఆసుపత్రిలోని ఉద్యోగానికి సిద్ధం, దూర ప్రాంతాలకు పోస్టింగ్ ఇస్తే దీర్ఘకాల సెలవులతో వెళ్తున్న వైనం అని ఇక్కడ చూసుకోవచ్చు. ప్రభుత్వం వైద్యం అందక ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రజలు, పిహెచ్సి సిహెచ్సి ఏరియా ఆసుపత్రిలోనే డాక్టర్ లేక ప్రైవేటు వైద్యం, హేతుబద్ధీకరణే పరిష్కారం అంటున్న సర్కార్, అసాధ్యం అంటున్న వైద్యాధికారులు. ఇక మంత్రి ఈటల సూచన బేఖాతారా, 90% డాక్టర్లు నివాసం ఉండేది ఇతర ప్రాంతాల్లోనే అనే వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరో వార్తా విషయానికి వస్తే విద్యార్థులు తక్కువ ఖర్చు ఎక్కువ, 63,637 మందిలో 30 మందిలోపు ఉన్న స్కూళ్ళలో ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, ఇక 3 నుంచి 100 మంది లోపున స్కూళ్ళలో ఒక్క విద్యార్థిపై వెచ్చిస్తున్న మొత్తం 39,814 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. ఇక ఒక్కో టీచర్కు ఏటా సరాసరి జీతం 5,78,772 రూపాయలు. ఇక లెక్కలు తేల్చిన జేపాల్ సంస్థ విద్యా విభాగం హేతుబద్ధీకరణ కసరత్తు నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ లెక్కలు అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే మీ తరపున ఢిల్లీలో గొంతెత్తుతాం, తెలంగాణ లాంటి రాష్ట్రాలతో అమెరికా సంస్థలు నేరుగా సంప్రదించాలి, పెట్టుబడులతో వస్తే ఎలాంటి అవాంతరాలనైనా పరిష్కరిస్తాం, ఇక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏరోస్పేస్ వర్సిటీ ఏర్పాటు, అంతర్జాతీయ అవసరాలను తీరుస్తున్న హైదరాబాద్ డిఫెన్స్ ఉత్పత్తులు, ఇక భారత్ అమెరికా రక్షణ సంబంధాల సదస్సులో మంత్రి కేటీఆర్ వెల్లడికి సంబంధించిన వార్త కూడా మనం ఇక్కడ
చూసుకోవచ్చు. ఇక లోకాయుక్తగా జస్టిస్ పుర్కర్ అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ చంద్రయ్య, ప్రభుత్వ పరిశీలనలో వాళ్ళ పేర్లకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక శబ్దభూమికి అకాడమీ అవార్డ్, బండి నారాయణ స్వామి నవలకు గుర్తింపు, శశి తరూర్ సహా 23 మందికి సాహిత్య అకాడమీ పురస్కారాలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక మహారాష్ట్రలోనూ దిశ తరహా చట్టం అనే వార్తను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ప్రసిద్ధ తెలుగు రచయిత బండి నారాయణ స్వామికి శబ్దభూమి నవలకు సత్కారం అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇంగ్లీష్ విభాగంలో శశి తరూర్కు పురస్కారం, యూన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ ద బ్రిటిష్ అంపైర్ ఇన్ ఇండియా పుస్తకానికి అకాడమీ అవార్డు వచ్చినట్టుగా ఇక్కడ మనం వార్తను చూసుకోవచ్చు. ఇక మున్సిపాలిటీలో 3149 వార్డులు అనే వార్తను, వార్డుల విభజన ప్రక్రియ పూర్తి, సిడిఎంఏకు వివరాల అందజేత అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక డిఫెన్స్ హబ్ హైదరాబాద్ పేరిట ప్రధాన శీర్షికగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ప్రధాన హెడ్డింగ్గా హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ వర్సిటీ, త్వరలో మరో 2 ఏరోస్పేస్ పార్కులు, ఇక టీ హబ్, దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్, టీఎస్ ఐపాస్తో బడా కంపెనీల పెట్టుబడులు, భారత్ అమెరికా రక్షణ ఒప్పందాల సదస్సులో మంత్రి కేటీఆర్, ఇరు దేశాల మైత్రి బలోపేతంలో హైదరాబాద్ ముఖ్య పాత్ర, యుఎస్ కౌన్సిల్ జనరల్ జోయల్ రిఫ్మెన్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక కేటీఆర్ అమెరికాకు స్నేహితుడు, భాగస్వామి అని, జోయల్ రిఫ్మెన్ యుఎస్ కౌన్సిల్ జనరల్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇవ్వండి, విభజన చట్టంలోని హామీలను నిలబెట్టుకోండి, మిషన్ కాకతీయ భగీరథలకు నిధులు ఇవ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వని కల్పించండి, ఇక రాష్ట్రాల పట్ల సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించాలని, ఇక జిఎస్టీ నిధుల విడుదలలో జాప్యాన్ని నివారించాలి, జిఎస్టీ సర్దుబాటులో లోపాలను సవరించాలి, కేంద్ర బడ్జెట్ ముందస్తు సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తండ్రి హరీష్రావు పేర్కొన్న అంశాలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, వడ్డీంపులు లేవు, పన్నుల పెంపు జోలికి వెళ్ళని జిఎస్టీ మండలి, వచ్చే ఏడాది మార్చి 1 నుంచి అన్ని లాటరీలపై ఒకే పన్ను రేటు, నేత సంచులపై పన్ను హేతుబద్ధం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక విశాఖలో భారత్ వీరంగం, 2 వన్డేలో 107 పరుల తేడాతో వెస్టిండీస్ చిత్తు, రోహిత్ రాహుల్ సెంచరీలు, హ్యాట్రిక్తో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఏసీబీ వలలో సిద్దిపేట అడిషనల్ డీసీపీ అనే అడిషనల్ డీసీపీ వార్తలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. గోవింద్ నరసింహారెడ్డి ఇండ్లు, ఆఫీసులో కోట్ల విలువైన 12 ప్లాట్లు, భూముల పత్రాలు స్వాధీనం, పట్టుబడిన నగదు బంగారు ఆభరణాలు అనే వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మిస్త్రీకే టాటా పగ్గాలు, టాటా సన్స్ చైర్మన్గా చంద్రశేఖర్ నియామకం చట్టవిరుద్ధమని ఎన్సీఎల్టీ ఏటీ తీర్పు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఒకే గొడుగు కిందకు జలశాఖలు, పకడ్బందీ నిర్వహణకు సర్కార్ యోజన, సీఎం కేసీఆర్ ఆదేశాలతో మేధో మదనానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ముస్లింలకు బోలెడన్ని, ప్రపంచంలో హిందువులకు ఒక్క దేశము లేదు, పౌరసత్వ సవరణ చట్టం వివాదంపై కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఒరే సరి పేరుతో నిర్భయ దోషి అక్షయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు, ఇక 4 దోషులకు ఉరిశిక్ష సరైనదని వ్యాఖ్య, డెత్ వారెంట్ జారీని వాయిదా వేసిన సెషన్స్ కోర్టు, 7 విచారణ, మాకు లేవా హక్కులు విలపించిన నిర్భయ తల్లికి సంబంధించిన వార్తలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఆర్టీసీ కార్గో సేవలు, జనవరి నుంచి ప్రతి డిపో నుంచి 2 డిజిటీ సర్వీసులు, అభివృద్ధి కోసం ఆర్టీసీ సంస్కరణ బాట అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఇది ఇవాళ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మొత్తంగా అన్ని ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. ఇక మరిన్ని పత్రికలు, మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ మీ ముందుకు. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మ గౌరవ ప్రతీక, మీ రమేష్ పోతరాజు.